పూరీ విత్ కర్రీ అనమాట. నాకు పూరికి రుచి చికెన్ ఇప్పుడే కడిగాము, ఉల్లిపాయ దాని కోసం ఇప్పుడే వేసి వేస్తున్నాను. అవును, కూరల్లాగా ఎందుకు ఒకటి ఉన్నాయి. సో ఇంతవరకు ఎదురు చూసినాను అనమాట. ఫైన్, సో ఫైనల్ గా చికెన్ ఫ్రైకి నాకు ఒక్కదానికే మా హస్బెండ్ తిన్నారు అంట. తన మీద ఎలగెక్కువను గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో సరిపోతాయి. ఈరోజు సండే, సండే అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే ఈరోజు అస్సలు షూట్ చేయడం అవ్వలేదు. గీతుపప్పు నాకు ఇంకా దిగటం లేదు అనమాట. సో పనితో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే అట్లు వేసుకుంటున్నా కలిసినట్లు. నాకు యాక్చువల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పూరీ విత్ కర్రీ అనమాట. నాకు పూరీ నచ్చదు, అందుకోసం నేను అట్లు వేసుకుంటున్నాను. అదేంటో, పూరి ఆయిల్ ఫుడ్ కదా, అదొక అనిపిస్తుంది నాకు. తింటే వికారం అయిపోతాను అనమాట. ఇంకా నాకు అస్సలు ఎక్కదు. చపాతి అంటే ఏదో పర్లేదు, రాత్రిపూట తింటాను. అది మార్నింగ్ చపాతి కూడా నాకు అలవాట్లేదు తింటాము. సో ఇప్పుడైతే దీపిగడ్ కట్ చేసి ఇచ్చాను ఇప్పుడే. తను వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది పట్టుకొని. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను, మా ఆయన కూడా పూరి తినేస్తారు. నాకే ఒక నాలుగు అట్లు వేసేసుకుంటే అయిపోతుంది, చిన్నవి పలిచినట్లు. సో బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తుంటాను, స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూడండి. ఈరోజు ఫుడ్ ఏం చేయాలో, ఏం ప్రిపేర్ చేస్తానని చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. సో టైం అయితే ఇప్పుడు పావు తక్కువ 12 అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మమ్మ గారు ఉల్లిపాయలు ఉలుస్తారు, నేను కోస్తాను. ఈరోజు చికెన్ కర్రీ అలానే పన్నీర్ కర్రీ అనమాట, రెండు వండుతున్నాము. అందాక టీవీ యాప్స్ అని కోస్తాను. 1 kg చికెన్ అయితే తెచ్చామన్నమాట. పన్నీర్ కొంచెం అమ్మమ్మ గారు మట్టుగా అన్నట్టు వండేస్తున్నాము. అమ్మమ్మ గారు చికెన్ తినరు, అందుకోసము మా బావగారు అక్క బాబు కలిపి బయటికి వెళ్ళారనమాట. అలాగే ఇంట్లో ఉండాలి, బోర్ పడుతుందట. మేము బయటికి తీసుకెళ్దామంటే వర్షం ఖాళీ లేదు, అలా పడుతూనే ఉంది. వీళ్ళు ఇలా వర్షం తగ్గిందని వెళ్ళిపోయారు. దేవుడి దయవల్ల వాళ్ళు కూడా తడకుండా వస్తే చాలు. ఇందాక మా ఆయన చికెన్ కర్రీకి వెళ్ళి కొంచెం తడిచిపోయి వచ్చేస్తారు. సో ఫస్ట్గా వంట అనేది ఇప్పుడు చేసేస్తే ఒక పని అవుతుంది. వీడియో కంటిన్యూ చేస్తుంటుంది, స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే చికెన్ వండుతున్నాం ఫ్రెండ్స్. ఇటు పక్క పన్నీర్ కర్రీ పెట్టామన్నమాట, అది అవుతుంది. ఇది వచ్చి చికెన్ ఇప్పుడే కడిగాము, ఉల్లిపాయలు దాని కోసం ఇప్పుడే వేసి వేస్తున్నాం అన్నమాట. ఇద్దరం అంతా కూడా చేస్తున్నాం. ఈరోజు అయితే బిర్యానీ ఏం చేయటం లేదు, కావాలంటే తెచ్చేద్దామని అనుకున్నాము. ఇంకా మార్నింగ్ నుంచి మేము వంటగదిలో నుంచి కలట్లేదు, టైం చాలట్లేదు. సో ఒక బిర్యానీ కావాలంటే తెచ్చుకున్నాం, రైస్ పెట్టాం, చారు అయిపోయింది, రెండు కర్రీస్ అవుతున్నాయి. పెరుగు అయితే ఉంది, కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, అదే మ్యాటర్. ఉప్పు వేసినా తెలుస్తుంది బాగా. సో ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదేంటి బిర్యానీ ఏంటి అని చూస్తున్నారా? మేము వండింది చికెన్ కర్రీ, ఒక బిర్యానీ ప్యాకెట్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో సెంటర్లో పెట్టుకొని అందరం కలిసి కూర్చొని తింటున్నాం. మా ఆయన దగ్గర నేనైతే లెగ్ పీస్ తీసుకుంటున్నా. సో టైం అయితే 5 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలా బయటికి బయలుదేరామన్నమాట. అలాగ బావగారు వాళ్ళు హాయ్ చెప్పవులే, బోర్ కొట్టేస్తుంది అని చెప్పారు. ఓకే ఓకే, తెచ్చుకున్నావులే. సో బోర్ కొడుతుంది అంటే మేము బయటికి స్టార్ట్ అయ్యామన్నమాట. వర్షం ఒకటి మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పడుతుంది, జస్ట్ ఇప్పుడే కొంచెం తెరిపించింది. చూడాలి, మేము వెళ్ళొచ్చేసరికి పడకుండా ఉంటే హ్యాపీ. చూదు ఎక్కడెక్కడికి తిరుగుతానో కూడా నేను వీడియోలో చూపిస్తా. నేను మీ ధర్మా క్రియేషన్ ధర్మ కాకినాడలో ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కడ 2 రోజుల నుంచి బయటకు వెళ్ళామంటే ఫుల్ వర్షంతో తడిచిపోయి ఇంట్లో కూర్చున్నాం. ఫస్ట్ టైం చేతులు కట్టుకుని కూర్చున్నాం ఇంట్లో, ఎక్కడికి వెళ్ళకుండా. అన్ని ఉండే, కారు ఉంది, బైక్ ఉంది, ఇలా బైక్ మీద సరదా వెళ్దామని వెళ్తే వర్షం పడిపోయింది. వర్షం పడింది పాపం, ఇందాక ఆల్రెడీ తెగించి వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ వర్షం పడిపోవడం వల్ల. సో యాక్చువల్గా మేమైతే ఒక ప్లాన్ చేసుకొని వచ్చాము. ఆగే తల్లి, హాయ్ ఎన్నిసార్లు చెప్తావు? అమ్మ నాయన మళ్ళీ అడిగిందే అడుగుతుంది ఫ్రెండ్స్, బాధ భరించు. చెప్పులా చెప్పులా, అది ఆల్రెడీ చూపిస్తుంది. చాలు చాలు బాగుంది అని చెప్పారులా, చెప్పారు బాగుంది అని చెప్పారు. ఇప్పుడైతే మేము బీచ్కి వచ్చాము, బట్ బీచ్ అయితే క్లోజ్ చేస్తారు అనమాట వర్షాల వల్ల అనుకుంటాం కదా. వెళ్ళనివ్వట్లేదు, అరగంట జర్నీ ఫ్రెండ్స్, అరగంట కష్టపడి కారు తొక్కుకొని డ్రైవింగ్ చేసుకొని వస్తే ఈజీగా రిటర్న్ వెళ్ళిపోవలసి వస్తుంది. ఇప్పుడు ఇంకెక్కడికైనా వెళ్తే చెప్తాను, చూపిస్తాను. ఈరోజు ఏదేదో జరుగుతుంది అనుకుంటే ఏదేదో జరుగుతుంది ఫ్రెండ్స్, అంతే.
అంతా మా బావగారు వాళ్ళే. ఇక్కడ రాసి పెట్టాడు ఉదయం వల్ల వర్షం పడింది, ఇప్పుడు వర్షం లేదు బీచ్ కి వెళ్దామని అంటే బీచ్ మూసేసాడు. ఇప్పుడు ఇంకొకటి దగ్గర చెప్పండి బావగారు, అది కూడా మూసేస్తే మీది మరి చెప్పక్కర్లేదు అనమాట. నాకు తెలిసింది ఏముంది అక్కడ, ఇంకా మార్కెట్ ఉంది అంతే మా కాకినాడకి. సో ఫైనల్ గా అయితే మేము ఫుడ్ స్ట్రీట్ కి వచ్చాము. ఫస్ట్ అయితే ఏటో టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎన్ని తింటాం అనేది మీకు నేను చూపిస్తా, చూస్తూ ఉండండి. ఇక్కడ మాకు ఒక ఏవో జరుగుతున్నాయి, గోల గోల ఉంది. సో ఇక్కడైతే చికెన్ కోసం వెయిటింగ్ ఎప్పటికీ రాదు నాకు. చికెన్ ఇలా వచ్చానంటే ఇలా ఇచ్చేస్తాను, తినేస్తాను. నేను ఎప్పుడు తినలేదు బావగారు, ట్రై చేద్దాం. నేను వచ్చాను కదా ఈరోజు, వెరైటీ ఉండాలి మంది ఏదైనా. బట్ ఇక్కడ ఎలా ఎగుతున్నాయి అన్నది మీకు. ఫిష్, రెండు ఫిష్లు, రెండు టెక్కా ఫిష్ కి ముల్ల ఉన్నాయి, అవును కూరల్లాగా ఇంత ఒకటి ఉన్నాయి. చిన్న ఫిష్ చంపుకొని తినకూడదు చిన్న, తప్పు చిన్న, పాపం చిన్న. అది పర్లేదు, కోడిని చంపుకొని తిన. సో ఇక్కడైతే నేను హెయిర్ కి ఆరు పెట్టుకుంటాను కదా, అది పెడతాను అనమాట వేంగ ఎగడానికి. కోడి చంపే ముందు నీళ్లు పెడతారు కదా, సో అప్పుడు ఆ వింటర్ కి నీరు గట్ట అంటూ ఉంటది కదా, ఆరిపోవాలి ఆరిపోవాలి జుట్టు ఆరిపోవాలని హెయిర్ రెడీ పెడతామంట. సో ఇంతవరకు ఎదురు చూసినాను అనమాట, ఫైనల్ గా నాకు వచ్చేసింది చికెన్. చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇక్కడైతే తినేసాము, ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ షాప్కి వెళ్తున్నాం అనమాట, చూద్దాం ఇంకా ఈ స్ట్రీట్లో ఇంకేం నచ్చుతుందో నాకు. యాక్చువల్గా చికెన్ పకోడీ తిందాం అనుకుంటున్నా. సో ఇక్కడైతే చికెన్ ఫ్రాంకీ చేపిస్తున్నాను అనమాట, ఇటు పక్క అయితే చికెన్ పకోడీ ఆర్డర్ ఇచ్చాను చూడండి బాగారు. ఇంకా సరిపోతుందా ఇంకేమైనా? సో ఫైనల్గా చికెన్ ఫ్రాంకీ నాకు ఒక్కదానికే మా హస్బెండ్ తిన్నారు అంట, అతను ఫిష్ తినేసరికి ఎక్కువైపోయిందంట. బట్ మనకు అలా కాదు కదా, ఎన్ని తిన్నా చికెన్ తింటూనే ఉంటాం. సండే అంటే మాకు చికెన్ పిచ్చోళ్ళం అనమాట, చికెన్ లవర్స్ ఎంతమంది ఉంటే మాతో పోల్చుకున్న వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే కేజీ చికెన్ తెచ్చిపెట్టినా కూడా కూర్చొని అలా తింటూనే ఉంటాం మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో ఫైనల్గా అయితే మేము మొత్తం తినేసాం ఫ్రెండ్స్, ఫుల్గా కడుపు నిండిపోయింది. ఐదుగురుము కానీ బిల్లు 1000 పోయింది ఫ్రెండ్స్. స్ట్రీట్ ఫుడ్కి రెస్టారెంట్కి అదే తేడా అనమాట, రెస్టారెంట్కి ఇదే ఐదుగురుము వెళ్తే కంపల్సరీగా 2000 కానీ 3000 అవుతుంది కదా బావగారు. అందుకే నా అలాంటి వాళ్ళు తీసుకెళ్ళాలి అలాంటి వీటికి. సో బాగా తక్కువైంది, తక్కువ కాస్ట్ లో ఎక్కువ ఐటమ్స్ తిన్నాము. ఫ్రాంకీస్ తిన్నాము, చికెన్ పకోడీ, లాలీపాప్స్, గ్రిల్లు అన్ని తిన్నాము, స్మోక్ ఫిష్ అన్ని తినేసాం అనమాట. వంజనం థౌసండ్ అవ్వలేదు, మిగతా బ్యాలెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే 1000 బ్యాలెన్స్ కి ఏంటమ్మా డ్రింక్ ఉన్న ఐస్ క్రీమ్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటి దగ్గర తినేస్తాం. అయితే ఇప్పుడు కారు వచ్చింది, వెంగ ఎక్కిపోదాం. సో ఇప్పుడైతే మేము దారిలో వస్తున్నప్పుడు ఒక హాట్ టోస్ట్ డ్రింక్ అయితే కొన్నాం ఫ్రెండ్స్, అలానే మా అక్క చేతికి అయితే ఐస్ క్రీమ్స్ ఇచ్చాము. మా అక్క చేతికి అయితే ఐస్ క్రీమ్స్ ఇచ్చాము, పట్టుకోమనేది పట్టుకుంది అనమాట. బాక్సులు 2 కొన్నాం నైట్కి తినడానికి, ఇవన్నీ అరగడానికి. సో ఫైనల్గా తిరిగడం అయిపోయింది. మా బావగారు అయితే కూర్చుండిపోయారు. బావగారు అన్ని తిప్పిసాం, ఇంకా మాకు బాకీ లేవు. ఏడు తింటాను నేను, తెచ్చుకో. సో టైం అయితే బాగా తక్కువ పది అయింది, డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే ఐస్ క్రీమ్ టైం అన్నమాట. హాయ్, అందరూ ఐస్ క్రీమ్స్ తింటారు. బావగారు ఐస్ క్రీమ్ బాగుందా? నేనే చేశాను మీకోసం. అలాగే అలాగే
కూర్చుని చెప్తాను. అది గేరేట గేర నాటం ఏంటి అది ఆగి. సో టైం అయితే 10:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళిద్దరు ఆటలు అయితే ఒకలాగా లేవనమాట. బాగా ఆడుకుంటాను చెప్తున్నారు అన్న చెల్లెళ్ళు. కొట్టుకొనరు, తన్నుకొనరు, పీక్కొనరు, లాక్కొనరు. బాగా ఉంది. ఆల్రెడీ మీకు నేను చూపించా కదా అందులోనే. ఏంటి బూసాట ఆడుతున్నావా? ఎప్పుడు ఎవరు ఆడించారు? నాన్న ఆడించారు. నీకు బూసాట మామూలు ప్లాన్ చేయాలి. కామెడీ బాగుంది కదా ఎవరన్నా. సో ఇది ఈరోజు బ్లాగ్ అనమాట. ఇంతవరకు అయితే బాగా స్పెండ్ చేసాం. మీ టూ డేస్ కూడా బాయ్ పెద్ద. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.